ఈరోజు మనం ధ్యానం నిమిత్తము మొదటి సమూయేలు మొదటి రెండు అధ్యాయాలు ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామండి? హన్నా. హన్నా ఎవరు? నీలాంటి నాలాంటి ఒక స్త్రీ, సామాన్య స్త్రీ. ఆమె ఎల్కానా అనే ఆయనకు భార్య. ఎల్కానాకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరేంటి? పెనిన్న. హన్నా, పెనిన్న ఇద్దరు. పెనిన్నకి పిల్లలు పుట్టారు, హన్నాకి పిల్లలు పుట్టలేదు. అయితే ఎల్కానా ప్రతి సంవత్సరం కూడా దేవాలయానికి వెళ్ళి వాళ్ళ మొక్కుబడులు చెల్లించేవారు. అది అలవాటు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ కుటుంబం దైవ భక్తి గల కుటుంబం. వారు దేవాలయానికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. మనం అందరం కూడా అలాగే చేస్తాం కదా. అయితే వారు వెళ్ళే దగ్గరక ఒక ప్రవక్త, ఏలీ ప్రవక్త, ఆయనకి ఇద్దరు కుమారులు, హోప్ని, ఫినెహాసులు. వాళ్ళు కూడా యాజకులుగా ఉన్నారు తండ్రితోటి. ఒకరోజు వాళ్ళు ఎల్కానా ఏటేటా చేసే రీతిగా వారు దేవుని మందిరానికి, యెహోవా మందిరానికి వెళ్తూ ఉండేవారు. హన్నా ఏం చేసింది చదవండి, 8వ వచనం నుండి చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనపు మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను. మనం దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాము? తిండి తినం కదా, తినబుద్ధి కాదు. అప్పుడు భర్త ఏమంటున్నాడు హన్నాతోటి, నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడిని కాదా అంటే, అతడు ఎంతగా ప్రేమించాడో హన్నా అని మనకు అర్థమవుతుంది. ప్రేమ గలవాళ్ళే ఆ మాట చెప్తారు, లేకపోతే తిడతారు. ప్రేమలో ఏమాత్రం కొదువున్నా ఏమని తిడతారు? బుద్ధి లేని దానా, ఎందుకు ఏడుస్తున్నావు, తిండి తినొచ్చు కదా అని తిడతారు. ఈయనేమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆమె ఎలా ప్రార్థన చేసిందో చూడండి, 10వ వచనం చదవండి. బహుదృక్కాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షవరపు కత్తి ఎన్నటికీ రానీయక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవాకు నీకు అర్పింతనని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలాగనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని తలుచుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలిని వాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకరణము బట్టి బహుగా నిట్టిర్పులు విడ్చుచు, నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. నేను అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవుని మందిరంలో ఎలా ప్రార్థన చేస్తుందండి?
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. బహుగా ఏడ్చుచు, ఎంత బాధతో నిండుందో తన హృదయం, అయ్యో పిల్లలు కలగలేదు, అందరూ నన్ను నిందిస్తున్నారు, అందరు మాటలు నేను పడాల్సి వస్తుంది అని తన హృదయం అంతా కూడా ఎంతో బాధతో నిండి ఉండి బహు దుఃఖాక్రాంతురాలే ప్రభు సన్నిధిలో ఏడ్చింది. ఇంకెక్కడా ఏడవలే. మనమైతే ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికి పరిగెత్తి, వీళ్ళ దగ్గరికి పరిగెత్తి, వాళ్ళ దగ్గర ఏడ్చి, వాళ్ళు ఎలాగన్నారు నన్ను, ఇలాగన్నారు ఇది సంగతి అని అందరి దగ్గర చెప్పుకొని చేస్తాం. ఈమె ఎక్కడ ఏడ్చింది? ఏడవలసిన చోట ఏడ్చింది. ఆమెన్, హల్లెలూయా. యెహోవా మందిరములో తన హృదయాన్ని కృమ్మరించుకుంది. ఎక్కడండి? అదే మనం చేస్తున్నాం. ఆమెన్. ఏ అవసరతున్నా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాల్ని కృమ్మరిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో మన హృదయాల్ని కృమ్మరిస్తున్నాం. ఆలయంకి ఆరాధనకు వచ్చినప్పుడు మన హృదయాల్ని కృమ్మరిస్తున్నాం. ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడా? ఆలకిస్తున్నాడా చెప్పండి. ఆమేన్. విశ్వాసంతో చెప్పాలి. అయ్యో నేను ఇది అడిగాను నిన్న, నాకు జరగలేదు అనుకోవద్దు. మీరు తప్పకుండా ఆయన జవాబిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎలా ప్రార్థన చేసిందండి? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎవరు? ఆయన సమస్త సైన్యాలకి అధిపతి. ఎందుకు సైన్యాధిపతి అయ్యాడు? ఆయన మన పక్షముగా పోరాడి మన వ్యాజ్యములను తీర్చడానికి ఆయన సమర్థుడు గనుక సైన్యాధిపతియగు యెహోవా అని అడ్రస్ చేసింది. హల్లెలూయా. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఎలా తగ్గించుకుంటుందండి ఆవిడ? ఎలా తగ్గించుకుంటుంది? సేవకురాలు అని ఎన్నిసార్లు మెన్షన్ చేసిందో చూడండి. నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి, మరలా నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, థర్డ్ టైం, నీ సేవకురాలిన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. త్రీ టైమ్స్ స్పెసిఫిక్గా అడిగింది. ఎలా ప్రార్థన చేయాలండి? నీకు తెలుసు కదా ప్రభువా నా అవసరత ఏంటో అని. అలా చేసిందా? ఎలా చేసింది? నాకు మగపిల్లను దయచేసిన ఎడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమను చూస్తాడైనా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు మరువడు. ఆమేన్. వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఆయన్ని అడగటమే కాదు, పొందుకున్న తర్వాత ఏం చేస్తుందో కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంది. ఆమేన్, హల్లెలూయా. వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను వానిని యెహోవా వగు నీకు అప్పగింతును. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చా? చూసుకుంటూనే ఉంటుంది, ఏం జరుగుతుందో వింటూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవునికి ఎంతకాలం ప్రతిష్ట చేసిందండి? బ్రతుకు దినములన్నిట ఆయన దేవుని మందిరంలోనే ఉంటాడట. ఆమేన్, హల్లెలూయా. ఆమె మౌనంగా ప్రార్థన చేసుకుంటుంది. నోరు కనిపెడుతున్నాడు ఏలీ ప్రవక్త, మనసులోనే ప్రార్థన చేస్తుంది. పెదవులు మాత్రం కదులుతుంటే ఈ ప్రవక్త అనుకున్నాడు ఈవిడ డ్రంక్ అయిపోయింది అందుకే ఇలాగా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఏమంటుంది ఆమె? నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినా. నేను ఏమన్నా ద్రాక్షారసం తాగిందా? మత్తురాలైందా? దేంతో మత్తురాలైంది?
కన్నీటితో అనుకుంటున్నారా? విశ్వాసంతో మత్తురాలైంది. ఆమెన్. హల్లెలూయా. దేంతో మత్తురాలైందండి? విశ్వాసంతో. ఇంకొకటి ఉంది, ఏంటది? నిరీక్షణ. ఆయన తప్పక నాకు ఇస్తాడు, ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడతాడు, నా గర్భాన్ని తెరుస్తాడు, మగ పిల్లోడిని ఇస్తాడు, ఆయన సన్నిధిలో బ్రతుకుతాడు. ఆమెన్. ఏముండాలండి? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి మన హృదయంలో? విశ్వాసము, నిరీక్షణ అనే రెండు ఉంటే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆమెన్. చేస్తాడనే ధైర్యం, ఆ నిరీక్షణ మనకు ఉండి అడుగుతాం. ఆమెన్. హల్లెలూయా. ఆయన సేవకురాండ్రుగా, సేవకులముగా మనం ఆయన నామం పేరిట ఏమడిగినా ఆయన చేస్తాడా చేయడా? ఆమెన్. మన హృదయాల్లో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? విశ్వాసము, నిరీక్షణ. హల్లెలూయా. అవి ఉంటే తప్పకుండా ప్రభు మనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏలీ ప్రవక్త ఏమన్నాడు? నీవు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి తప్పకుండా నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. పుట్టినప్పుడు ఏమన్నదామె? 20th వర్స్ చూడండి. గనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాను మొక్కుకున్న వీనిని అడిగితునని కొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పిందండి అందరికి? ఏం సాక్ష్యం చెప్పింది? నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని సమూయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. మనలో విశ్వాసము, నిరీక్షణ ఉంటే ఆ ప్రతిఫలం పొందినప్పుడు ఏం చేస్తాం మనం? అందరికీ సాక్ష్యం చెప్తాం, వీణ్ణి నేను మొక్కుకొని అడుక్కుని సంపాదించుకున్నాను. ఆమేన్. ఏమొస్తుంది మన నోట్లో నుండి, మన హృదయంలో నుండి? సాక్ష్యము బయలువెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫే ఒక సాక్ష్యంగా మారిపోతుంది. ఆమేన్. మన పేరే ఒక సాక్ష్యంగా మారిపోతుంది. ఇంకా ఏమని చెప్పింది చూడండి, 27th వర్స్. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించినను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కును. హల్లెలూయా, హల్లెలూయా. పాలు మాన్పించిన తర్వాత వారు మళ్ళా మందిరానికి తీసుకొని వచ్చారు. వచ్చి ఏం చేశారండి? వారు ఒక కోడిని వధించి పిల్లవాణిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను ఏమంది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే యాజకునికి కనపరుచుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ముందే మొక్కుబడి చేసుకుంది. గర్భం ధరించకముందే నువ్వు మగబిడ్డను దయచేసిన ఎడల నీకు ప్రతిష్ఠిస్తాను, జీవితకాలం అంతా నీకు ప్రతిష్ఠితుడవుతాడు అని మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి తీర్చుకుంటుందా? తీర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎవరు మొక్కారండి? సమూయేల్. హల్లెలూయా. ఎంత వయసుడండి వాడు? చిన్నోడు. అప్పుడే పాలు మానాడు. కానీ ఏం నేర్చుకున్నాడు? దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేయడం, మొక్కడం నేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నేర్పించారు? తల్లి. ఆమేన్. తల్లి బాధ్యత. తల్లి ఎవరు?
అన్న. మరి పెనెన్నాకి కుమారులు పుట్టారు కానీ ఆమె ఏమో ఏమి నేర్పించిందో ఏమో మనకైతే తెలియదు. కానీ తాను ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకున్న కొడుకుని తీసుకుని వచ్చి ఏం చేసింది? ప్రార్థన చేయించింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మన పిల్లలతో మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం నేర్పించాలి. హల్లెలూయా. దేవుని ఎలాగ ఆరాధించాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ మొక్కుబడులు అర్పించాలో ఎవరు నేర్పాలండి? పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె హన్న విజ్ఞాపన చేసి ఇలాగ అంది. ఎక్కడండి విజ్ఞాపన చేసింది? దేవుని మందిరములో ఆమె విజ్ఞాపన ఒక సాక్ష్యముగా, ఒక ప్రకటనగా అందరికీ వినబడింది. ఆమె బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా లిఖించబడింది. మనము పొందుకుంటాం, దేవుని దగ్గర అడిగి పొందుకుంటాం. మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నామా? సాక్ష్యం చెప్పటం ఎందుకండి? అందరి ఎదుట ఆయన చేసిన మహోపకారాలు మనం చెప్తే అందరూ విని దాన్ని గ్రహించి ఆ దేవుని ఆశ్రయించడం నేర్చుకుంటారు. ఆమెన్. మన దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి కార్యాలు చేయగలడు అని విని అందరూ నేర్చుకోవడమే సాక్ష్యం యొక్క తాత్పర్యం. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వద్దాం. మొదటి వచనం నుండి చదువుదాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరి యందు ఆమె సంతోషిస్తుందండి? కొడుకునందా? తను అబ్బా నేను ప్రార్థన చేసి పొందుకున్నాను అని తన యందు తను అతిశయిస్తుందా? ఎవరి యందు అతిశయిస్తుంది? యెహోవా యందు సంతోషించుచున్నది. ఇది చదువుతుంటే మీకు ఏదన్నా వేరే పాట జ్ఞాపకం వస్తుందా? వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి సాక్ష్యం చెప్పారా? మీరు ఆలోచించుకోండి, తర్వాత మళ్ళీ అడుగుతాను ఈ క్వశ్చన్. యెహోవా యందు ఏం సంతోషిస్తుందండి? హృదయం సంతోషిస్తుంది. ఏ హృదయం అయితే బహు దుఃఖముతో ఆయన్ని ఆశ్రయించిందో, నీ సేవకురాల్ని ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని బహు దుఃఖాక్రాంతురాలయ్యి ఏ హృదయం ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చిందో, ఆ హృదయం ఎవరి యందు సంతోషిస్తుంది? యెహోవా యందు సంతోషిస్తుంది. ఎందుకంటే ఆయనే మన ప్రార్థనలు ఆలకించేవాడు. హల్లెలూయా. ఆయనే మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, మన హృదయాల్ని సంతోషింపజేసేవాడు, దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు ఎవరండి? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. హల్లెలూయా. దీనురాలై దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తుంది? యెహోవా యందు నాకు ఏదోలండి కొంచెం ధైర్యం వచ్చింది అంటుందా? మనమైతే అలా అంటాం, తగ్గించుకుంటాం అనుకుంటున్నాను. ఏమని సాక్ష్యం ఇస్తుందండి? యెహోవా యందు నాకు మహాబలం. మనము కోరస్ పాడుతున్నాం ఏమని? ఎవరైతే నేను బలహీనుడను అంటారో ఆయన ఏం చేస్తాడు? బలమిస్తాడు. నేను ధనహీనుడను అని పాడతారో ఆయన ధనవంతులు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం అడగాలి, ఆయన పొందుకుంటాడు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆయన సన్నిధికి మనం దుఃఖంతో వస్తే దాన్ని ఆనందంతో నింపుతాడు. బలహీనులముగా ఆయన సన్నిధికి వస్తే బలమును ధరింపజేస్తాడు. ఇంకా ధనహీనులంగా ప్రభువా నాకు ఏమీ లేదు అని ఆయన సన్నిధికి వస్తే
తప్పకుండా ధననిధితో నింపుతాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. మన దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థనలు వింటాడు, ఆయన జవాబిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి ఆయన? ఆయన మన ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. గనక మన దేవుని వంటి వాడు ఇంకా ఒకడును లేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన ముందే ఇశ్రాయేలీయులకు నేర్పించేశాడు ఆజ్ఞల్లో, ఎవరి వైపు చూడొద్దు నువ్వు, ఆ రథాలు ఆ గుర్రాలు నిన్ను నీకు సహాయం చేయవు. ఏది సహాయం చేస్తుంది? నీ దేవుడైన యెహోవా, నీ ప్రార్థన ఆలకించే యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. లేదు. ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? మోషే కొండకెళ్ళాడు, కొండపైకి వెళ్ళాడు, దేవుడు రమ్మన్నాడు, 40 రోజులు అక్కడ ఉన్నాడు, 10 ఆజ్ఞలు తీసుకొని క్రిందకు వస్తున్నాడు. ఇంతలో ఇశ్రాయేలీయులు, మన వంటి వారే, అయ్యో మా నాయకుడు లేడు, ఏమైపోయాడో, మనం ఏమైపోతాం, మనం ఎక్కడికి వెళ్తాం, ఎవరిని వెంబడిస్తాం అని ఆందోళనతో ఏం చేశారు? బంగారు దూడం చేయించుకున్నారా లేదా? జ్ఞాపకం వస్తుందా మీకు? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? చెవులుండి విను, నోరుండి మాట్లాడు. అటువంటి దూడం చేయించుకుంటే మాత్రం, బంగారం అయితే మాత్రం మనకేమైనా జవాబు ఇస్తుందా? ఎవరిని ఆశ్రయించాలండి? హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మనల్ని నడిపించువాడు, ఆయనే మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. హల్లెలూయా. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎటువంటి జ్ఞానం అండి? అనంత జ్ఞాని అంటే సమస్త జ్ఞానములకు మించిన జ్ఞానం. గాడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి తెలియందంటూ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే అంతా ఆయన సృష్టించిందే. ఆమేన్. ఆల్ వైజ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే చూడండి, మన కొరకు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు నోటి మాటతోనే. ఆమేన్. ఆయన జ్ఞానం ఎటువంటిదంటే ఒక్క సెకండ్ కూడా తప్పకుండా అవి రొటేట్ అవుతున్నాయి మన కొరకు. ఆలోచన చేయండి, ఎంత ఆలోచనతో మనకి ఏది ఏ సమయంలో ఉండాలో ఆయన ఎప్పుడు ఆలోచించి పెట్టాడు? సృష్టారంభంలోనే. ఆమేన్. ఆయన జ్ఞానమును గురించి మనం ఆలోచన చేయాలి. అనంత జ్ఞానియగు దేవుడు, ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో తెలిసిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సమస్తాన్ని కూడా పర్ఫెక్ట్గా సృష్టించాడు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు, వాక్యము ద్వారా ప్రభువా నాయన నన్ను బలపరిచి ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ యొక్క సన్నిధిలో గొప్ప ఆనందం ఉన్నది అని విని ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రములు. దేవా నీకు వందనాలు యేసయ్య. ప్రభువా నీవు ప్రభువా మహా ఆశ్రయము కలుగ చేసే దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించి ప్రభువా అన్న జీవితంలో ఉన్నటువంటి ప్రభువా యొక్క గొడ్రల్తనాన్ని తొలగించి ఉన్నావు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా, గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభువా.
ప్రభువ ఇదిగోనైనా నీకు వాక్యమును ప్రభువ నైనా మాకు వినిపించి నేర్పించి ప్రభువ అన్నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యమును ప్రభువ తనకు ప్రభువ నైనా కుమారుని అనుగ్రహించి తన కుమారుని ప్రభువ నీ సేవకు ప్రతిష్ఠించుకున్నట్టు ప్రభువ మాకు తెలియజేశారు ప్రభువ. వాక్యమును విని ప్రభువ సంఘంలో ప్రభు బలపరచబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేయించినాం యేసయ్య. వారు ప్రభువ నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువ మీరు దర్శించి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్య. ఎవరైతే ప్రభు వారి యొక్క కుమారులను నీకు సేవకు సమర్పించుకున్నారో ప్రభు సమయలు ప్రవక్త వల్ల వారిని వాడుకోమని అడుగుచున్నాం యేసయ్య. నీ గొప్ప పరిచర్య చేయడానికి వారిని వాడుకోమని అడుగుచున్నాం యేసయ్య. బాలుడైన సమూయేలు దేవునికి పరిచర్య చేయొచ్చు ఎదిగిన నీకు వాక్యం సెలవిచ్చింది ప్రభు. ఇదిగో నీ యొక్క బిడ్డలు ఎవరైతే ప్రతిష్ఠ చేయబడి ఉన్నారో సంఘంలో వారు పరిచర్య చేయొచ్చు ఎదుగులాగున సహాయం చేయండి. వాక్యంలో ఎదుగులాగున వారికి సహాయం చేయండి ప్రభు. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిష్ఠిత చేయబడినటువంటి ప్రభు వారి కుమారులను వారి కుమార్తెలను మీరు దీవించమని వారు నీ యొక్క సేవలో మీరు వాడుకోనుమని నీ యొక్క గొప్ప పరిచర్యలో వారు ముందుకు సాగిపోలాగున సహాయం చేయమని యేసునామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు పరలోక మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు వ్రాయండి. మీ ప్రార్థన అవసరతలను సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థనలకు జవాబు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకు దేవునికి వందనములు. ఈ కార్యక్రమం కొరకు సహాయం చేయదలిచిన వారు మా చిరునామాను సంప్రదించండి. మా చిరునామా పరలోకమన్నా, రాక్ చర్చ్ క్యాంపస్, కిస్మత్పూర్, హైదరాబాద్ 500086, తెలంగాణ స్టేట్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9666-25-72-57, 900051-28-60 మరియు 9949-63-70-21.